నమస్తే, వెల్కమ్ టు ఎస్పీ న్యూస్. స్థానిక ఆర్ట్స్ కళాశాల సమీపంలో ఉన్న ఎస్సీ ఎస్టీ హాస్టల్ను సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా అక్కడ విద్యార్థులకు ఎటువంటి భోజనం పెడుతున్నారని తనిఖీ చేయగా క్వాలిటీ లేని పదార్థాలను వాడుతూ అసలు తినడానికి కూడా వీలు లేని భోజనం పెడుతున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు వాళ్ళ బాధలను ఎన్ఎస్యుఐ నాయకులకు చెప్పుకుని వాపోయారు. దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి స్థానిక ప్రభుత్వ అధికారులతో ఈ విషయాలపై చర్చించి విద్యార్థులకు మంచి పౌష్టికాహారం అందించాలని, ఎన్ఎస్యుఐ తరఫున వారి బాధలను ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్తామని, విద్యార్థులకు అండగా ఎన్ఎస్యుఐ తరఫున నిలబడడం అంతి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎన్ఎస్యుఐ నాయకులు పట్టాభిరామయ్య, సాయి దుర్గ ప్రసాద్, మనోజ్ ఇతరులు పాల్గొన్నారు. నేను ప్రతిసారి రావడం మూడోసారి వచ్చినప్పుడు కూడా నేను వచ్చి మూడు సార్లు సాంబార్ అని ఒకళ్ళు అంటారు, నువ్వు వచ్చేసరికి రసం 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 అంటారు. నేను నెక్స్ట్ పని నువ్వు సాంబార్ ఎప్పుడంటే చెప్పిన అనుకుని అది రసం కాదు వీళ్ళు కర్రీ వండేదని చెప్తున్నారు కదా. స్టూడెంట్స్ ఏమో యాభై మంది ఇప్పుడు ఒక్కడికి కర్రీ అట్లేదు. వీళ్ళు వెనకాల ఇంకా స్టూడెంట్స్ వస్తారు. ఇప్పుడు 300 మందికి అన్నట్టు లైట్ అయి వదులుకుని ఇక్కడికి వచ్చి మీరు ఏదో చేయాలనుకుని ఇక్కడ చదువుకోవడానికి మీరు అవుతారు. కనీసం మీకు పోషకమైన ఆహారం పెట్టమంటే మీరు ఎలా చదవాలో మాట చెప్పండి. ఇప్పుడు ఇంటి దగ్గర ఉన్నా రేపు ఒకే ఆలోచిస్తాం, నేను బాగా మంచిగా చదువుకుని రేపు పొద్దున నాకు జాబ్ వస్తాం, అమ్మ నాన్న జాగ్రత్త తీసుకున్నాం, వాళ్ళ కష్టపడాలని మీరు అనుకుంటారు. అదే మా ఇంటి ఇక్కడికి వస్తారు కదా, ఏం చేసే పని ఏంటంటే కనీసం మీకు వచ్చేది కూడా మీకు పెట్టకుండా దాచుకునే తత్వంలో ఉండిపోయి మీరు ఇప్పుడు కానీ మీరు ఏంటనేది మీరు చెప్పలేదు అనుకో, రేపు పొద్దున మీరు మీ జూనియర్లు ఆ జూనియర్ ఉంటుంది. నా పేరు పట్టాభిరామయ్య, నేను ఎన్ఎస్యుఐ స్టూడెంట్ ఆర్గనైజేషన్ స్టేట్ జనరల్ సెక్రటరీని. ఏంటంటే మన స్టూడెంట్స్కి ఏదైనా సమస్య వచ్చిందంటే మన పరిస్థితులు ఉండకపోతే ఇంకెవరు పరిస్థితి లేదు. అర్థం చేసుకోండి, ఇంకేటువంటి నేను సరే నేను ఏమైనా నేను కూడా ఇంకేమైనా ఉన్నా ఒక మాట చెప్పండి. మేమే మన అవసరమైతే కళ్ళ పట్టుకుని నడుపుకోవాలి. మనం కాళ్ళ పట్టుకుని లేకపోవాలి, ఏదైనా అడుక్కునే తత్వం మనకు లేదు. ఎందుకంటే మన ప్రభుత్వం మనకి ఇంత అమౌంట్ తన కేటాయించిన తర్వాత ఏంటంటే మన అప్పుడే ఆల్రెడీ ఇప్పుడు ఎంతమంది ఉంటారు 150 ఇంకా 150 మంది ఏంటంటారు సర్లే వాళ్ళు చెప్పింది వదిలే మీకు మీకు ఇంకా ఎంతమంది అంటారు అది 150 కూడా తింటారు. 150 మంది అది కాదన్నా నేను అది మీకు 150 మరి అంత ఏమేసి పెడతారు రైస్ మాట్లాడుతున్నాడు రైస్ రైస్ రెండు మెనూలో రెండు ఉన్నాయి కర్రీ ఏమో మెను ప్రకారం పెట్టండి మెను ప్రకారం ఏం పెట్టాలి స్టూడెంట్స్ కానీ ఏదైనా ఇబ్బంది కలిగితే ఎవరికైనా తాట తీర్థం మామూలుగా ఉండదు చెప్తున్నాను. అది వాళ్ళేమో ఇల్లు వాపట్లు వదులుకొని ఇక్కడికి వచ్చి చదువుకోవడానికి కనీసం ఫుడ్ అయినా పెట్టాలని మీరు మీరేమో మీ జేబులో చూసారా కాదు ఇది పప్పు మీ దృష్టిలో అంతనా తమ్ముడు వాటిని పెడతారా మీటింగ్ కాదు వాటికి ఫోన్ చేయని వంట ఉడికిందా వంట ఉడికింది నువ్వు అంట వేస్తుంది ఎప్పటి నుంచి అనుభవిస్తుంది వంట ఉడికింది చెప్పు
నేను చెప్పు, అబద్ధం చెప్పు. అక్కడ పూడి కింద వంకాయ అది పిల్లల దగ్గర మీ పిల్లలతో ఎడకాడలు అయ్యి ఆడేదనుకున్నా ఇష్టపడి మీరు ప్రతి రోజు ఒకటే వస్తా లేదంటే నేను కలిసి చెప్పారు కదా మాట చెప్పండి. ఒకటే కాదు మరి ఇప్పుడు సాయంత్రం పెడుతుంది కదా మీకు ఏదైనా చెప్పండి. మన రాజమండ్రిలో మన ఆర్ట్స్ కాలేజీలో ఉన్నటువంటి ఎస్సీ హాస్టల్ ఎస్టీ హాస్టల్ పరిస్థితి ఇది. సదుపాయం కూడా లేని పరిస్థితిలో ఉన్నారు పిల్లలు కదా అనే వాటర్ ప్రాబ్లం చాలా. సరే సరే వాళ్ళకి వాటర్ టైం ఆయన ఎవరో ఫోన్ చేసి మాట బెదిరిస్తారు. హలో 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 500 మందికి క్యాబేజీ కూర వాడింది కదా అనా. సార్ వస్తా అన్నారు కదండి, మేము ఇక్కడే వెయిట్ చేస్తాం సార్. మేము ఎక్కడ కూర్చుంటామని చెప్పా కదా రాకపోతే. సార్ నేను ఎప్పుడు వస్తానే ఉన్నాను మీ హాస్టల్కి, కనీసం మీరు ఎప్పుడు మెనూ కూడా మార్చలేదు. కనీసం ఏదైనా క్వాలిటీ మారుతారేమన్నా. పవర్ బ్యాంక్ ఇప్పుడు కనీసం చెప్పేమండి.